వికేంద్రీకరణ బిల్లు రాజభవన్లో ఆమోదం పొందిన సందర్భంలో హర్షం వ్యక్తం చేశారు పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి పడే విధంగా ఉండాలని మూడు రాజధానులు చేయాలని ముందు చూపుతో శాసనసభలో బిల్లు ఆమోదించినప్పటికీ కుట్రపూరితంగా టీడీపీ సభ్యులు శాసన మండలిలో వ్యతిరేకించారు. ఇదే రాష్ట్ర వికేంద్రీకరణ బిల్లుని చట్టసభలోని ప్రవేశపెట్టి చర్చలు జరిగిన తర్వాత కౌన్సిల్లోకి వెళ్లి కౌన్సిల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సంఖ్యాబలం ఆధారంగా చూసుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలందరూ కూడా ఈ బిల్లుని కౌన్సిల్లో అడ్డుకోవటము ఎంత రచ్చ చేశారనేది మనము ఆ రోజుల్లో గత మనం టీవీలో చూసాం. సో ఇలాంటి చారిత్రాత్మకమైన బిల్లుని ఎందుకంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత కనీసం ఇది చర్చల్లో కూడా రానివ్వకుండా కౌన్సిల్లో ఎంతో దుర్మార్గంగా అడ్డుకోవడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు గమనించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాల సమపాలనలోని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి డెసిషన్ని ఈరోజు ప్రతిపక్ష నాయకులు దాన్ని తిరస్కరించడం చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో మనమందరం కూడా చూసాం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్లో పెట్టి ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం అన్యాయంగా తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత మనం అన్యాయంగా గెంటివేయడం జరిగింది. సో ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఎన్నో రకాలుగా మనం అందరం కూడా అనాథులుగా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.